వెనస్డే జీమరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రావణి. వాతావరణంలో చోటేసుకునే మార్పుల వల్ల శరీరంలో కొన్ని రోగాలు రావచ్చు, అలాగే కొన్ని ప్రభావాల వల్ల జలుబు, దగ్గు, తుమ్ములు లాంటి వస్తూ ఉంటాయి. అలాగే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి మార్పులు మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ హైదరాబాద్ ట్రాఫిక్ తో కూడుకున్న ఏరియాస్ లో మాత్రం కాలుష్యంతో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఈవినింగ్ మార్నింగ్ టైమ్స్ లో ఎవరైనా రోడ్స్ పై ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో మార్పులు అనేకం చూస్తూ ఉంటాము. చాలా ఇన్స్టెంట్ గా వాళ్ళకి రియాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి ఈ కాలుష్యం వల్ల శరీరంలో మార్పులకు గల కారణాలు ఏంటి, శరీర తత్వమా, లేదు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, లేదు అంటే వాతావరణ మార్పులు అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం, సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సన్షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుధీర్ నడింపల్లి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాజ్ యూజువల్ వాతావరణంలో మార్పులు అంటూ ఉంటాము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వెదర్ వల్ల కూడా శరీరంలో కొన్ని అప్స్కాండ్స్ చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం కాలుష్యంతో కూడా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఎందుకంటారు కాలుష్యం అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల వచ్చే బాడీలో మార్పులు కన్నా అంటే కొన్నిసార్లు వైరసెస్ వల్ల వస్తాయి, కొన్నిసార్లు డస్ట్, ఎక్సెసివ్ డస్ట్, ఎక్సెసివ్ పొల్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల లంగ్స్ లో అంటే ప్రిడామినెంట్ వెళ్ళేది ఇది ఊపిరితిత్తులకి వెళ్తుందండి. ఊపిరితిత్తుల్లో ఉండే నాస్టల్స్ అంటే నోస్ ద్వారా, ముక్కుల ద్వారా ఫస్ట్ ఫిల్టర్ అయిపోయి దాని తర్వాత లోపలికి లంగ్స్ లోకి ట్యూబ్స్కి వెళ్ళి ఆ తర్వాత లంగ్స్కి వెళ్తుందన్నమాట. సో అక్కడ ప్రిడామినెంట్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు అక్కడే కనపడుతూ ఉంటుంది. సో ఈ ఎన్వైరాన్మెంటల్ ఎఫెక్ట్ ఏదైతే పొల్యూషన్ మీరు అయితే వెహికల్ పొల్యూషన్ కానివ్వండి, డస్ట్ పొల్యూషన్ కానివ్వండి, ఏదైతే ఉందో అది ప్రిడామినెంట్గా ఎఫెక్ట్ అయ్యేది మన రెస్పిరేటరీ సిస్టమ్, అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన శ్వాసకోశ ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏ విధమైన ఎఫెక్ట్ కనపడుతుంటుందంటే రైట్ ఫ్రమ్ అంటే లోపలికి బాడీని టచ్ అయినప్పటి నుంచి, ఏది మన ఫస్ట్ కళ్ళకి కానివ్వండి, ముక్కులకు కానివ్వండి, లోపలికి టచ్ అయినప్పుడు తుమ్ములు స్టార్ట్ అవుతాయి. ఎక్సెసివ్ పంజెంట్ ఓడర్స్ ఏదైనా క్లోరిన్ కానివ్వండి, లేకపోతే మనకు బయట ఉండే ఎక్సెసివ్ కార్బన్ ఎమిటింగ్ వెహికల్స్ దానివల్ల కానివ్వండి, ముక్కులు ఫస్ట్ ఇరిటేట్ అవుతాయి, దాని తర్వాత లోపలికి వెళ్తుంది. కొంత డస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు బ్రాంకైటిస్ అది ట్యూబ్స్ ఉంటాయి, మన శ్వాస నాళాలు ఉంటాయి, ఆ ట్యూబ్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాను. అవి వాటి వెళ్ళి ఇరిటెంట్ లాగా నార్మల్ గాల్లో ఇరిటెంట్స్ ఉండవు, అవి లోపలికి వెళ్ళినప్పుడు ఇరిటేట్ చేస్తాయి. అవి ఇరిటేట్ చేసినప్పుడు ఎక్సెసివ్ అంటే మ్యూకస్ అంటే తొమ్మిదలాగా ప్రొడ్యూస్ అవ్వటము, దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు దిగబట్టేయటం అంటే ఆస్థమా లాంటి సింప్టమ్స్ రావడం, క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అంటే కొన్నిసార్లు ఈ ఎఫెక్ట్ ఏంటంటే ప్రొలాంగ్గా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఎక్స్పోజ్ అయ్యాం కదా అప్పుడు తగ్గిపోయి ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఈ ఎఫెక్ట్ ఏంటంటే క్యూములేటివ్ ఎఫెక్ట్, చాలామంది ఎక్కువ రోజులు ఈ బస్సులో లేకపోతే మాస్క్ లేకుండా బైక్స్ వెళ్ళడము, అంటే మన పొల్యూషన్ లెవెల్స్కి అది క్రానిక్ ఎక్స్పోజర్ కాబట్టి దానివల్ల వచ్చే రోజు రోజు జరిగే డ్యామేజ్ క్రానిక్ స్టేజ్ అంటే దీర్ఘకాలిక మార్పులు కనపడుతూ ఉంటాయి ఊపిరితిత్తుల్లో. ఆస్థమా సైనస్ ఈ పేషెంట్స్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు బయట వాతావరణంలో కానీ, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ వాళ్ళు వాకింగ్కి వెళ్ళినా చెట్ల మధ్యలో, లేదంటే కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి రియాక్షన్స్ అనేవి బాడీలో కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎస్పెషల్ ఈ ఆస్థమా సైనసైటిస్, అలర్జీ రైనైటిస్ సైనసైటిస్ అనే ఈ పేషెంట్స్కి జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. అసలుగా వాళ్ళకి వాళ్ళ స్వభావం, వాళ్ళ బాడీ స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏదైనా లోపల వాళ్ళకి పడని వస్తువు ఏదన్నా లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అలర్జిక్ రియాక్షన్ అనేది మొదలైపోతుంటుంది. ఎలా ఉంటుందంటే తుమ్ములతో స్టార్ట్ అవుతుంది, ముక్కులు బ్లాక్ అయిపోతాయి, సైనస్ బ్లాక్ అయిపోతాయి, హెడేక్స్ వస్తూ ఉంటాయి, కాన్స్టెంట్గా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది వెనక నుంచి, అంటే థ్రోట్లోకి వెళ్ళి ఆ తమిడ బయటకు రావడం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇది బయటకు వెళ్ళినప్పుడల్లా వస్తుంది అనేది
కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకి ఇంట్లో ఉన్నా కూడా వస్తుందండి, వాళ్ళకి పడని డస్ట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మీరు అన్నారు సరే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయని, క్లీన్ ఎన్వైరన్మెంట్ కదా పొద్దున్నే ఏం ప్రాబ్లం ఉండదు కదా, అంత వెహికల్స్ ఏమి ఉండవు కదా అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ పోలింగ్ కూడా వాళ్ళకి పడదు, చెట్ల నుంచి వచ్చే ఈ పోలింగ్ అంటే పేరు నుంచి వచ్చేది అది కొంతమందికి పడదు, వాళ్ళు అప్పటి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఆస్థమా ఉండే వాళ్ళకి, కొంతమందికి ఎక్సర్సైజ్ ఇంక్రీస్డ్ ఆస్థమా వస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ వాక్ చేసినప్పుడు మన బాడీ టెంపరేచర్ బయట ఎన్వైరన్మెంట్లో ఉండే బాడీ టెంపరేచర్ సూట్ కావు, సో దాన్ని ఆ గాలి చల్లటి గాలి లోపలికి వెళ్ళటం వల్ల కొద్ది ఆస్థమా ఎక్కువ అవ్వడము ఇలాంటివి బాగా వినపడుతూ ఉంటాయి. సో ఈ ఇలాంటి కండిషన్స్లో కొన్ని చల్లగా ఉన్న టైంలో ఆ వాకింగ్ అవాయిడ్ చేయటమే బెటర్. ఇలాంటి వాళ్ళు ఈ టెండెన్సీ ఉండేవాళ్ళు, నార్మల్గా వాకింగ్ చేసిన వాళ్ళకి ఇలాంటివన్నీ రావు, ఆ ఆస్థమాటిక్ టెండెన్సీ ఉండేవాళ్ళు, ఆ జెనెటిక్ టెండెన్సీ ఉండేవాళ్ళకి ఈ మార్నింగ్ టైం వాక్స్ ఇవన్నీ వెదర్ ఎస్పెషలీ బాగా చల్లగా ఉన్నప్పుడు ఇవి అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, అదే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం రోడ్లో ఉన్న సిచ్యువేషన్ కానీ ట్రాఫిక్ని కానీ మనం కంట్రోల్ చేయలేం, దాన్ని మనల్ని మనం రక్షించుకోవడానికి చేసే ప్రయత్నమే కొంచెం బెటర్గా ఉండాలి. సో రెగ్యులర్ లైఫ్లో మార్నింగ్ 9 to evening 6 ఫుల్ ప్యాకెడ్ విత్ ట్రాఫిక్ జామ్ అండి హైదరాబాద్ రోడ్స్లో, సో ఎస్పెషల్లీ ఎలాంటి బెటర్ థింగ్స్ చేయాలి అంటారు ఆ టైంలో, ఎలా ఉండాలి అంటారు పొల్యూషన్ నుంచి మనం సేవ్ అవ్వడానికి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్ కమిట్మెంట్ అయితే ఉంటుంది, మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య అన్ని హెల్మెట్స్ వాడండి ప్లస్ మాస్క్స్ వేసుకోండి, లేదంటే ఈ